మీరు చూస్తున్నారు బీవీఆర్ జాబ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. 23వ తేదీ గుంటూరులో అయితే ఒక మెగా జాబ్ మేళ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా 15 కంపెనీలకు సంబంధించి ఈ యొక్క ఇంటర్వ్యూకి సంబంధించి అయితే పార్టిసిపేట్ అయితే చేస్తున్నాయి. సో ఎవరైతే ప్రైవేట్ జాబ్ కావాలి అనుకుంటారో వాళ్ళైతే ఈ యొక్క ఇంటర్వ్యూని అటెండ్ అవుతే మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీరు జాబ్ అయితే పొందవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరైతే ఎలిజిబుల్ అయ్యే కంపెనీస్ కూడా ఉన్నాయి. శాలరీస్ కూడా చాలా మంచి శాలరీ ఉంది, అలాగే క్వాలిఫికేషన్ కూడా చాలా తక్కువ క్వాలిఫికేషన్ అయితే ఉన్నాయి. సో లేట్ చేయకుండా మనం డీటెయిల్స్ అయితే చూద్దాము. మనకు ఇంటర్వ్యూ డేట్ ఎక్కడ ఉంటుంది, వెన్యూ ప్లేస్ ఎక్కడ, మనకు శ్రీ సాయి డిగ్రీ కాలేజీ వినుకొండ గుంటూరు జిల్లా ఇచ్చారు. 23వ తేదీ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఈ యొక్క ఏపీఎస్ఎస్సీడీసీ జాబ్స్ అయితే ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఫీజు అయితే ఉండదు. సింపుల్గా వాళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి జాబ్ ప్లేస్మెంట్ అయితే ఇస్తారు. సో మనకి ఫస్ట్ వన్ కంపెనీ వచ్చేసి మనకు అమర్రాజ కంపెనీలో మిషన్ ఆపరేటర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. టోటల్గా 800 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఐటీఐ పూర్తి చేసిన వాళ్ళతే ఎలిజిబుల్ అవుతారు. 10,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఏజ్ వచ్చేసి 18 to 30 ఇయర్స్ ఇది ఏజ్ ఉండాలి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వన్ అపోలో ఫార్మసీకి వచ్చేసి మనకు ఫార్మాసిస్టు అలాగే ఫార్మసీ అసిస్టెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. టోటల్గా 100 వేకెన్సీ ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎం ఫార్మసీ, బి ఫార్మసీ, డి ఫార్మసీ, 10th క్లాస్, ఇంటర్, ఏదైనా డిగ్రీ, పీసీఐ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. అలాగే రిటైల్ మెడికల్ ఎక్స్పీరియన్స్ కూడా అయితే ఉండాలి. శాలరీ వచ్చేసి 10,000 రూపాయల నుంచి 18,000 రూపాయలు. అలాగే అడిషనల్గా ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. ఏజ్ వచ్చేసి 18 to 30 ఇయర్స్ ఏజ్ వచ్చేసి. లొకేషన్స్ అయితే ఇక్కడ ఏదైతే మెన్షన్ చేయలేదు వాళ్ళైతే ఇక్కడ వచ్చేసి మనకు. సో టోటల్గా ఇక్కడ వచ్చేసి ఫీమేల్ అండ్ మేల్ కూడా ఇద్దరైతే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వన్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకులో కూడా మనకు ఖాళీగా ఉన్నాయి. ప్రమోటర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ 63 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్, 13,000 రూపాయలు శాలరీ ఇస్తారు. ఏజ్ వచ్చేసి 18 to 30. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రం ఇక్కడ ఎలిజిబుల్. నెక్స్ట్ వన్ ఎస్బీఐ కార్డ్స్ అండ్ లోన్స్ సంబంధించి, క్వెస్ కార్పొరేషన్ సంబంధించి, రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్, ఈ యొక్క ఉద్యోగాలు అయితే ఉన్నాయి. టోటల్గా 100 వేకెన్సీ ఇక్కడ ఉన్నాయి. క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేయలేదు. శాలరీ వచ్చేసి 11,000 రూపాయల నుంచి 14,000 రూపాయలు అయితే ఉంటుంది. ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. ఏజ్ వచ్చేసి 18 to 30 ఇయర్స్. మేల్ ఫీమేల్ కూడా ఇద్దరు అయితే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వన్ హెట్రో డ్రగ్స్ కంపెనీలో మనకు ప్రొడక్షన్ క్యూసీ అండ్ క్యూఆర్ డిపార్ట్మెంట్లో 150 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఏదైనా డిగ్రీ కావచ్చు, ఎంఎస్సీ కెమిస్ట్రీ కావచ్చు, ఐటీఐ పూర్తి చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. శాలరీ వచ్చేసి 10,000 రూపాయల నుంచి 16,000 రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది. ఏజ్ వచ్చేసి 18 to 25 ఇయర్స్. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వన్ మెట్రో సంస్థలు కూడా మనకు క్యాషియర్ అలాగే సేల్స్ అసోసియేట్స్, సిఆర్ఎం, లాజిస్టిక్స్ సంబంధించి కూడా 350 ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయి. 10th క్లాస్, ఇంటర్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళతే ఎలిజిబుల్ అవుతారు. 10,000 ప్లస్ బెనిఫిట్స్ కూడా ఉంటుంది. ఏజ్ వచ్చేసి 18 to 30. మేల్ అండ్ ఫిమేల్ కూడా ఇద్దరైతే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వన్ హీరో మోటార్ కార్పొరేషన్ సంబంధించి కూడా ఆపరేటర్స్ ఉద్యోగాలు అయితే ఇక్కడ ఉన్నాయి. సో టోటల్గా 20 వేకెన్సీ ఉన్నాయి. క్వాలిఫికేషన్ 10th, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు. ఇక్కడ శాలరీ వచ్చి 10,631 రూపాయలు శాలరీ ఇస్తారు. ఏజ్ వచ్చేసి 18 to 25. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. నెక్స్ట్ వన్ ఆర్ఎస్ ఎంఐపిఎల్ సంస్థలు కూడా మనకు ఆపరేటర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. టోటల్గా 20 వేకెన్సీ ఇక్కడ కూడా ఖాళీగా ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th, ఇంటర్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళతో ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ కూడా 10,631 రూపాయలు శాలరీ అయితే ఇస్తారు. సో ఏజ్ వచ్చేసి 18 to 25 ఇయర్స్ అయితే ఏజ్ అవుతుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వన్ ఫ్లెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో ఆపరేటర్స్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ కూడా 80 వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. 10th క్లాస్, ఇంటర్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ అవుతారు. ఏజ్ వచ్చేసి 18 to 25 ఇయర్స్ అయితే ఇయర్స్ ఉండాలి. 11,000 రూపాయల శాలరీ ఉంటుంది. నెక్స్ట్ వన్ పీవీఆర్ సినిమా సంబంధించి సిఆర్ఎం ఎగ్జిక్యూటివ్స్ ఉద్యోగాలు ఉన్నాయి. 40 వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. ఏదైనా 10th కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ పూర్తి చేసిన మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఎలిజిబుల్ అవుతారు. శాలరీ వచ్చి 10,800 రూపాయల శాలరీ ఉంటుంది. అడిషనల్గా ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. ఏజ్ వచ్చేసి 18 to 20 ఇయర్స్ ఏజ్ ఉండాలి. నెక్స్ట్ వన్ నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్ కూడా డిఈఓ హెల్పర్స్ కూడా ఉన్నాయి. టోటల్గా 100 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సీ 10th, అంటే 10th, ఇంటర్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళతో ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ మనకు శాలరీస్ కావచ్చు, ఏజ్ కావచ్చు ఏం మెన్షన్ అయితే చేయలేదు. సో నెక్స్ట్ వన్ లోమా ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో కూడా మనకు ఎక్స్ఎంఎల్ డెవలపర్ ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయి. టోటల్గా 50 వేకెన్సీ ఉన్నాయి. ఏదైనా కంప్యూటర్ పరంగా కావచ్చు, అంటే డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంటెక్ పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా 10,000 రూపాయలు అయితే శాలరీ ఉంది. ఏజ్ వచ్చేసి 18 to 30 ఇయర్స్. మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరైతే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వన్ అపెక్స్ సొల్యూషన్స్ లిమిటెడ్లో మనకు జూనియర్ ఆటో సిఏడి ఇంజనీరింగ్ అలాగే జూనియర్ ఫార్మేటింగ్ అనాలిసిస్ సంబంధించి 20 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చి బీటెక్, డిప్లొమా, సివిల్, మెకానికల్ కావచ్చు, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ కావచ్చు ఉంది. శాలరీ వచ్చేసి 8,500 రూపీస్ టు 9,500 రూపీస్ ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి.
ఫిమేల్ అండ్ మేల్ కూడా ఇద్దరైతే ఎలిజిబుల్ అవుతారు. ఏజ్ వచ్చేసి 18-28 ఇయర్స్. నెక్స్ట్ వన్ ఇన్నోసర్స్ బీఓబీ ప్రొడక్ట్స్ సంబంధించి బీఆర్ఈ జాబ్ రోల్ అయితే ఉంటుంది మనకు. ఇక్కడ పోస్ట్ వచ్చేసి 4 వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. మేల్ ఫిమేల్ కూడా ఇద్దరైతే 18-28 సంవత్సరాలు కలిగి ఉండాలి. 10,000 రూపాయలు శాలరీ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇన్నోసర్స్ ఫోన్పే సంస్థకు సంబంధించి 10 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి మనకు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. 10,000 రూపాయలు శాలరీ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఏజ్ వచ్చి 18-28 ఇయర్స్. సో ఎవరైతే ఈ యొక్క జాబ్ మేళాకి అటెండ్ కావాలి అనుకుంటారో 13 జిల్లాల అభ్యర్థులు కూడా ఈ యొక్క జాబ్ మేళాకి అయితే అటెండ్ అవ్వచ్చు. అటెండ్ అయ్యే వాళ్ళు ఏపీఎస్ఎస్సిడిసి రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అవ్వకపోయినా సరే మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు డాక్యుమెంట్స్ అయితే తీసుకొని. అలాగే మీకు దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు, వాళ్ళకి కాల్ చేసి మీకున్న డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కాబట్టి చూసారు కదా ఈ వీడియోని మనం టోటల్గా నిరుద్యోగ యువతకు చాలామందికి అయితే ఈ యొక్క జాబ్ మీద చాలా అయితే యూజ్ అవుతుంది. టోటల్గా 15 కంపెనీస్ అయితే ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క అభ్యర్థికి అయితే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మరి మీకు వీడియో కింద నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ అయితే కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ మీరు మరిన్ని పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ గ్రూప్ లింక్ అను టెలిగ్రామ్ గ్రూప్ లింక్లో జాయిన్ చేసి మరిన్ని జాబ్ అప్డేట్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ.